తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు పూర్తయినా విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. గతంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సఖ్యతగా ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల సమయం దాటిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మారింది. విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లో సమస్యల పరిష్కారానికి చర్చిద్దామని సూచించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. 6వ తేదీ మధ్యాహ్నం విభజన సమస్యల పరిష్కారానికి చర్చల రూపంలో తొలి అడుగు పడనుంది. తెలుగు రాష్ట్రాల విభజన 2014లో జరిగింది. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. విభజన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సూచించిన విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వ హయాంలో ముందడుగు పడలేదు. తెలంగాణలో గత 10 ఏళ్లు సీఎంగా కేసీఆర్ ఉన్నప్పటికీ ఆయన విభజన సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన వ్యక్తం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనతో పాటు షీలాబీడే కమిటీ సిఫార్సులను కూడా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలున్నాయి. ఇందులో కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. షెడ్యూల్ 10లో మొత్తం 142 సంస్థలు ఉండగా ఇందులో శిక్షణ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. షెడ్యూల్ 9లో ఉన్న ఆస్తుల విలువ 24,019 కోట్లుగా, షెడ్యూల్ 10లో 34,643 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులున్నాయి. షెడ్యూల్ 9లో ఉన్న ఆస్తులు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 68(2), సెక్షన్ 33లోని సబ్సెక్షన్ 1(b) ప్రకారం జనాభా నిష్పత్తులు పంచుకోవాలని సూచించారు. అంటే ఆంధ్రప్రదేశ్కు 58%, తెలంగాణకు 42% ఆస్తులు తగ్గుతాయి. 10వ షెడ్యూల్లోని ఆస్తులు కూడా పునర్విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం జనాభా నిష్పత్తులు పంచుకోవాల్సి ఉంది. అయితే ఈ ఆస్తుల విభజనపై అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించకపోవడంతో షీలాబీడే కమిటీని నియమించారు. షీలాబీడే కమిటీ ఆస్తుల పంపిణీపై కొన్ని కీలక ప్రతిపాదనలు సూచించింది. ఇందులో షెడ్యూల్ 9లోని 53 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 15 సంస్థల విభజనపై ఏపీ, 22 సంస్థల విభజనపై తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించలేదు. పైగా ఆస్తుల విభజనకు సంబంధించి షీలాబీడే కమిటీ చేసిన ప్రతిపాదనలను కూడా తాను అంగీకరించే ప్రసక్తి లేదని అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 డిసెంబర్ 14వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తుల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం లేదని, అందువల్ల పునర్విభజన చట్టాన్ని అనుసరించి తమకు ఆస్తులు పంపిణీ చేయాలని పిటిషన్లో కోరారు. అయితే మరో అంచనా ప్రకారం 142,601 కోట్ల రూపాయల ఆస్తుల విలువ ఉందని, అందులో 159,096 మంది సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో చాలా మంది పదవి విరమణ కూడా చేశారు. ఇక సంస్థల హెడ్ క్వార్టర్స్ కాకుండా మిగతా సంస్థలు ఏ భూభాగంలో ఉంటే ఆ రాష్ట్రం ఉంచుకునే విధంగా కూడా విభజన చట్టంలో ఉంది. అటువంటి సంస్థలు 1-2 మాత్రమే ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇక నీటి పంపకాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను కేంద్రం నియమించింది. ఈ ట్రిబ్యునల్ విచారణ ప్రస్తుతం జరుగుతోంది. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ముఖాముఖి చర్చలు జరిపి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకుందామని సూచించారు. ముఖాముఖి చర్చల వల్ల 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకు పరస్పర ప్రయోజనం కలిగే విధంగా చర్చలు చేపడతామని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ లేఖపై సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరగనున్నాయి.